మీకు గుర్తుందా, మన చిన్నప్పుడు పాకెట్ బుక్స్, అదే పాకెట్ సైజ్ నావెల్స్ దొరికేవి తెలుగులో. రంగురంగుల కవర్తో చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉండేవి, కేవలం అరచేతి సైజులో ఉండేవి. డిటెక్టివ్ నావెల్స్ కాదు, పాకెట్ సైజ్ నావెల్స్. డిటెక్టివ్ నావెల్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ పాకెట్ సైజ్ నావెల్స్ 100 పేజీల పైన ఉండేవి, అద్భుతంగా ఉండేవి. చదువుతుంటే ఊహల్లోనో మబ్బుల్లోనో తేలిపోతున్నట్టుగా ఉండేది. జానపద కథలు, సోషల్ కథలు కలగాపులగంగా కుప్పలు తెప్పలుగా వచ్చేవి. మాయాదీపం, పచ్చని లోయలు, పాతాళ ద్వీపం, గలివర్ యాత్రలు, ఇలా ఏవేవో వచ్చేవి. ఏమైనా ఓల్డ్ క్లాసిక్స్, ఫిక్షన్స్, ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కలగాపులగంగా కలిపేసి మనకిష్టం వచ్చేటట్టుగా రాసేవాళ్ళు. కిళ్ళి కొట్లలో సినిమా పాటల పుస్తకాల పక్కన, డిటెక్టివ్ నావెల్స్ పక్కన, మధ్యలో తోరణాలుగా కట్టి కిందకు వేళ్లాడదీసి ఈ పుస్తకాలను అమ్మేవాళ్ళు. 1, 2 లేదా 3 రూపాయల్లో ఈ పుస్తకాలు దొరికేవి. అపురూపంగా తెచ్చుకుని చదివేవాళ్ళం, ఇతరులతో పంచుకునేవాళ్ళం. ఆదివారం వచ్చిందంటే, ఈ పుస్తకం దొరికిందంటే తినటానికి కూడా లేచేవాళ్ళం కాదు, అంత ఇష్టంగా చదువుకునేవాళ్ళం. పాత పుస్తకాల షాపులో 2 కూడా దొరికేవి, 30 పైసలకి, 25 పైసలకి. ఈ పుస్తకాల గురించి మీకు తెలియకపోతే మీరు మీ పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు బాగా చెప్తారు. నాకు గుర్తు, గుడివాళ్ళు రవిగారింటికి వెళ్ళి వాడు అన్నం తినే టైంకెల్లా నవలంతా చదివేసి వాడికి ఇచ్చేశాను. భీకే నవల, జానపద నవలది, అంత ఇష్టంగా చదువుకునేవాళ్ళం. అటు తర్వాత డిటెక్టివ్ నావెల్స్ వచ్చాయి. ఇంగ్లీష్ నావెల్స్ను డైరెక్ట్గా తెలుగులో మార్చేసి రాసేసేవాళ్ళు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, అప్పట్లో డిటెక్టివ్ నావెల్స్ని ఎందుకు చదవనిచ్చేవాళ్ళు కాదో మన పెద్దవాళ్ళు, నాకు అర్థమయ్యేది కాదు. మీకు తెలుసా, 1938లో న్యూయార్క్లో ఫస్ట్ పాకెట్ నావెల్ వచ్చింది. 1970లో ఇండియా వచ్చింది. 1980కి కానీ తెలుగులో రాలేదు. ఎంతైనా మనం కొద్దిగా స్లో ఏమో, అవునా కాదా?